హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుప్రజ వరల్డ్. ఈరోజు నేను చెప్పబోయేది ఎంతో టేస్టీ అయిన స్వీట్ అండి రసగుల్లా. దీని తయారు విధాన పద్ధతి ఇప్పుడు నేను చెప్తాను, నాతో పాటు రండి. ఫస్ట్ దోశ పిండిని నేను రెడీ చేసుకుని పెట్టుకున్నానండి. ఇది మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలి, చూపించిన విధంగా. ఇప్పుడు నేను ఫుడ్ కలర్ వేస్తున్నానండి. నేను లెమన్ ఎల్లో వేస్తున్నాను, మీకు కావాల్సింటే గ్రీన్ వేసుకోవచ్చు, రెడ్ అయినా వేసుకోవచ్చు. నేను మాత్రం లెమన్ ఎల్లో యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా బ్యాటర్ని కలిపి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నెలో కప్పడు షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి. షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. తీగ పాకం వస్తే చాలు, సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం చిన్న చిన్న గోళీల సైజు రసగుల్లాలు వేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసుకుందాము. సరే కదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం తీసుకుందాము. విధంగా తీసుకున్న వాటిని మనం పాకంలో వేసుకుందాము. విధంగా షుగర్ సిరప్ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ వెయిట్ చేద్దాము. 30 మినిట్స్ తర్వాత రసగుల్లాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుందాము. చూసారు కదండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుప్రజా వరల్డ్ ఈ రసగుల్లా రెసిపీని తప్పకుండా ట్రై